హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, ఈరోజు మనము ఇంట్లోనే ధనియాలతో కొత్తిమీర అండ్ ఆవాల్ మొక్కలు అండ్ అలాగే మెంతులతో మెంతుకూర ఎట్లాగా మనము ప్లాంట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ రెండు నానపెట్టేశానండి ముందే. ఇప్పుడు ఈ ధనియాల్ని కూడా ఇలా డైరెక్ట్గా కాకుండా దీన్ని మనము ఇట్లా ఏదైనా పేపర్లో తీసుకొని దాంట్లో ఇలా పోసుకొని ఒక థిక్ లేయర్ ఇట్లా ఫామ్ చేసుకొని ఇలా చపాతీ కర్రతో కానీ పప్పు గుత్తితో కానీ ఇట్లా చేస్తే మనకి చూసారా ఇలా హాఫ్ హాఫ్ అవుతుంది, అలా అవుతుందన్నమాట. సో అట్లా మొత్తం అన్నీ అయ్యే వరకు చక్కగా మరి ఎక్కువ ప్రెషర్ లేకుండా నీట్గా కొంచెం అంటే కొంచెం స్లోగా ఇలా అవి విరిగేంతలాగా మనం చూసుకుంటూ నెమ్మదిగా ఇట్లా హాఫ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇవి మనకి రైతుల నుండి వచ్చిన ధనియాలు కాదు కాబట్టి మనం బయట పర్చేస్ చేస్తాము, అందులో ఎన్నిటిలో సీడ్స్ బాగుంటాయి అట్లా చెప్పలేం కదా. అందుకని ఇన్ని సీడ్స్ వేస్తే మనకి కొన్నే బతకచ్చు, మొక్కలు అన్ని సీడ్స్కి రావు కాబట్టి మనము ఇట్లాగా కొంచెం ఎక్కువే తీసుకోండి. మెంతులు అంటే ఏంటంటే వచ్చేస్తాయి అవి మెంతులు. ఈ ధనియాలు అనేవి అంత తొందరగా రావన్నమాట. ఇట్లా హాఫ్ అయింది చూసారా ఎంత బాగున్నాయో, అవలాగా రెండు హాఫ్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా బెటరు, బట్ నేనేంటి అంటే మార్నింగ్ సోక్ చేసుకొని ఈవినింగ్ కొంచెం చల్లబడుతుంది కదండి ఆ టైంలో పెట్టేస్తే నైట్ అంతా దానికి ఎండ తగలదు. నేనేంటి అంటే మొక్కలు వేసిన వెంటనే ఎండ తగిలితే ఏమవుతుందంటే అది షాక్కి గురవుతుంది అన్నమాట. అందుకని ఎండ తగలనివ్వకుండా నీడలోనే మొక్కలు వేసేస్తే, అందుకనే సాయంత్రం పూట మొక్కలు వేసుకోవడం బెస్ట్ టైం అని చెప్తాను నేనైతే. చక్కగా వీటిని ఇప్పుడు నానబెట్టేస్తాను. ఇవి కూడా నానబెట్టేస్తే ఏమవుతుందంటే కొంచెము ఈ వాటర్ అది వెళ్ళి ఆ లోపల సీడ్ లోపల ఉన్న జీవత్వాన్ని అది బయటకు తీస్తుంది అన్నమాట. వాటర్కి అంత పవర్ ఉంటుంది. సో అలా బయటకు వచ్చిన తర్వాత మట్టిలో కలవగానే అది చక్కగా తొందరగా ఇది అవుతుంది అన్నమాట, మొక్కలాగా కన్వర్ట్ అవుతుంది. అందుకనే నానబెట్టమని చెప్తారు. మన ఈ సీడ్సే కాదండి, యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ అని అవని ఇవని అన్నీ చేసుకుంటున్నారు కదా, దానికి ఏంటి అంటే అవి ఎప్పుడో అవన్నీ ప్రాసెస్ చేసి అవన్నీ ఉంటాయి కాబట్టి మనం అవి వండుకునేటప్పుడు కూడా చెప్తున్నారు కదండి మినిమం 8 అవర్స్ నానాలి అని. ఎందుకంటే ఆ లోపల ఎక్కడో ఎండలో ఎండి 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 అది లోపల వరకు అట్లాగా జీవం అంతా లోపల ఎక్కడో ఉంటుంది అని అంటారు కదా. సో ఎలా అయితే సీడ్లో మొలక రావడానికి టైం పడుతుందో అట్లాగే అట్లా మిల్లెట్స్లో కానీ ఇట్లాంటి విత్తనాల్లో కానీ మనకి ఆ జీవత్వం అనేది బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది కదండి, మినిమం ఒక 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలని. అందుకనే అంటారు ఓవర్ నైట్ ఏంటి అంటే 8 అవర్స్ కన్నా ఎక్కువే నానుతుంది కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోమని చెప్తారు. బట్ ఓవర్ నైట్ నానపెట్టుకోవడం వల్ల చెప్పాను కదండి పొద్దున్నే ఎండ తగిలేస్తుంది, మధ్యాహ్నానికి మనము మొక్క వేసేటప్పటికి ఇంకా చాలా ఎక్కువ ఎండ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అది కొంచెం షాక్ అవుతుంది అన్నమాట. ఈవెన్ నార్మల్గా వేరే ప్లాంట్స్ కూడా అంతే, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ అయినా కూడా ఇప్పుడు ఎప్పుడూ నీడలో ఉండే ప్లాంట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి అది పాడవుతుందా లేదా, అట్లీస్ట్ వాడిపోతుంది. మనం కరెక్ట్గా ఇంకా ఎక్కువ కన్నా ఎక్కువ నీళ్లు పోసి అట్లా అన్ని ఎంత దాన్ని జాగ్రత్తగా చూసినా కూడా దానికి ఒక షాక్ అనేది ఉంటుంది అన్నమాట. ఎలా అయితే మనము ఎప్పుడు ఉండే చోటు నుంచి మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనం షాక్ మన బాడీ కానీ మన మెంటల్ స్టాటస్ కానీ ఎట్లా అయితే చేంజ్ అవుతుందో కొంచెం భయం లాగా అట్లాగా, అలాగే మన మొక్కలు కూడా బిహేవ్ చేస్తాయి అన్నమాట. బికాస్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టే కదండి మనకి ఫుడ్ అనేది ఇస్తుంది. సో అది యాక్చువల్గా చాలా రీసెర్చ్లు కూడా చెప్పారు కదా మొక్కలు మన మాటలు వింటాయి, మనం ఎంత ప్రేమగా చెప్తే అవంత హెల్దీగా ఉంటాయి. మొక్కలే కాదు పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఎంత ప్రేమిస్తే వాళ్ళంతా హెల్దీగా గ్రో అవుతారు. అందుకని
మొక్కలు పిల్లలు ఈవెన్గా, ఎందుకంటే మొక్కల్ని సరిగ్గా చూసుకోకపోయినా పాడైపోతాయి, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండూ కష్టమే పెంచడం. మొక్కల్ని పెంచడం కష్టమే, పిల్లల్ని పెంచడం కష్టమే. ఎందుకంటే వాళ్ళ రెండిట్లో ఎవరిని పెంచాలన్నా చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. అందుకనే మొక్కల్ని చాలా వరకు పెంచడానికి ఇష్టపడరు. బట్ ఒకసారి పెంచాము అంటే మనం వాటిని వదలలేము. ఎలా అయితే మనం పిల్లల్ని ఒకసారి దగ్గరికి తీసుకుంటే వాళ్ళని వదలలేము, అట్లాగే మొక్కలు కూడా అలాగే బిహేవ్ చేస్తాయి. వాటితో మనం ఎంత ప్రేమగా ఉంటే అవి మనకు అంత ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఇదంతా ఓవర్ నైట్ సోప్ చేసుకోవచ్చు, లేదు అంటే మార్నింగ్ లేవగానే ఈ పని చేసుకొని ఈవినింగ్ కరెక్ట్గా 3-4 ఆ టైంకి మనము ప్లాంటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకోండి, ఆ నైట్ అంతా అది రెస్ట్ తీసుకుంటుంది, దానికి ఆ సూర్యకిరణాలు అవే పడే ఛాన్సెస్ ఉండవు. సో కొంచెం డార్క్ ఏరియాలో ఉన్నట్టు అది ఫీల్ అవుతుంది ఇంకా. సో అట్లా అట్లా గ్రాడ్యువల్గా దానికి నెక్స్ట్ డే సన్ రైజ్ అయ్యేటప్పటికి ఆ ఎన్విరాన్మెంట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈవినింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మనము ఎట్లా ప్లాన్ చేసుకోవాలో కూడా మనము చూద్దాం. మార్నింగ్ నానపెట్టుకున్నాం కదండి ఆవాలు, మెంతులు, ధనియాలు. సో అవి ఇప్పుడు మనము ఎట్లాగా రీయూజబుల్ కంటైనర్లో మనం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అది కూడా మీకు చూపెడదాం అనుకున్నాను. ఇది యాక్చువల్గా నార్మల్ మట్టేనండి, దాంట్లో కొంచెం అంటే కొంచెం కంపోస్ట్ అనమాట. ఇవ్వండి, ఇది కొంచెం కంపోస్ట్ మిక్స్ చేసి అలా కొంచెం రోజులు ఉంచాను అనమాట. సో ఆ మట్టి ఇది, నేను అంతకుమించి ఇంకేం కలపలేదన్నమాట. కాకపోతే ఏంటి అంటే మొక్క వేసిన తర్వాత ఆ వాటర్కి నేను ఆ ఇంట్లో యూజ్ చేసిన వెజిటబుల్ తొక్కలు అవన్నీ కూడా మార్నింగ్ కట్ చేసి నేను ఏం చేస్తానంటే వాటర్లో పెట్టేసి అట్లా ఉంచేస్తాను నైట్ అంతా. సో నెక్స్ట్ డే ఆ వాటర్ పోస్తాను అనమాట. అంతకన్నా నేను ఇంకేమీ కంపోస్ట్ కానీ లేదంటే ఇంకేమీ వాడనండి నేను అంత, ఎందుకంటే నాది చిన్న సైజ్ గార్డెనింగ్ కాబట్టి అంత యూజ్ కూడా ఉండదు. నేను ఒకవేళ చేసినా కూడా అవి ఎక్కువ అయిపోతుంది నాకు. అందుకని ఇంట్లోనే దొరికిన వాటితో ఎట్లా చేసుకోవచ్చు అని ఇదిగోండి కొంచెం ఆవు పేడ అవన్నీ కలిపి మట్టి అనమాట ఇది, అది మాత్రమే నేను అప్పుడప్పుడు అదే కొంచెం ఇది చేస్తూ ఉంటాను. అండ్ ఇలాగా పాడైపోయిన ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, మూతలు పాడైపోయినవి అలాగా. సో వాటికి నేను ఏం చేశాను అంటే ఫోర్క్ పెట్టుకొని ఇట్లా కన్నాలు పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకు ఇట్లా మూడు డిఫరెంట్ చూపెడుతున్నానంటే ఇలా వీటిలో ఏ సైజ్ అయినా ఏ డబ్బా అయినా కూడా మనము యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే కింద ఇట్లా వాటర్ పోకుండా బయటికి ఒక ఇలా ఉండాలి, దీనికైతే దీనికి మూత వస్తుంది కదండి అది పెట్టేసేయచ్చు. ఇలా అన్నమాట. సో ఇలాగా మనము ఎక్సెస్ వాటర్ అంతా ఇలా తిప్పి పెట్టేసుకుంటే ఆ వాటర్ అందులోకి వెళ్ళిపోతుంది, దాన్ని బట్టి మనకి ఇల్లు పాడవకుండా ఉంటుంది అనమాట. అదే గార్డెన్లో అండి, గార్డెన్లో అయితే ఇట్లాంటివేమి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా వేసేసుకుంటే అయిపోతుంది. కరెక్ట్, ఇది అపార్ట్మెంట్స్ కాబట్టి మనం వాటర్ అది పడిపోతే మనకి ఫ్లోర్ మీద తెలియని కూడా తెలీదు, అనవసరంగా దెబ్బలు తగలడం అట్లాంటివన్నీ అవుతాయి. కాబట్టి మనము ఇట్లా కింద ఏమైనా ప్లేట్స్ ఉన్న వేస్ట్ డబ్బాలతోనే చేయండి. ఎప్పుడైనా ఏ ప్లాస్టిక్ అయినా పనిచేస్తుంది, కానీ మీకు అట్లాగా వాటర్ పోయినా పర్వాలేదు అన్న ప్లేస్లో అయితే మనం అలా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే మట్టిని ఫీల్ చేసుకోవాలి. ఇట్లాగా ఒక హాఫ్ వరకు మట్టిని ఇట్లా ఫీల్ చేసేసి బయట సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి కదా. యూజువల్గా నేను ఎప్పుడూ లైవ్ చేయలేదండి వాయిస్ ఓవర్, ఇదే ఫస్ట్ టైం. సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సో ఇది ఇట్లాగా మనము మూడు ఓట్లో ఫిల్ చేసేసుకుంటే ఇప్పుడు ఈ ఏదైతే పెద్దది ఉందో దాంట్లో నేను ధనియాలు ఫిల్ చేస్తున్నానండి. ఇట్లా వేసేసుకోవడమే, దాన్ని వాటర్ కలపడం అట్లా ఏం అవసరం లేదు. ఈ మెంతులు వచ్చి నేను ఇట్లాగా
ఇలా వేసేసుకోవడం, ఒక లేయర్ ఎక్కువ వేయకూడదు అన్నమాట. అలాగే ఆవాలు, ఆవాలు ఎందుకంటే ఉరికినానండి ఆవాలు చెట్లు ఎట్లా వస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి బుజ్జు బుజ్జుగా, అందుకని అది వేస్తున్నాను అనమాట. గ్రీన్ ఈ గడ్డ వస్తుంది కాబట్టి. సో అట్లా వేసిన తర్వాత దాని మీద మనము ఇట్లా సాఫ్ట్గా ఉండే మట్టి వేయాలన్నమాట, ఒక లేయర్ లాగా ఇలా లేయర్లా ఫామ్ చేసేసేయాలి అన్నిటికీ. అంతే, ఇట్లా లేయర్ అంటే అది కనిపించకుండా అది మునిగిపోయేంత వరకు ఆ లేయర్ మనం వేయాలన్నమాట. మరి ఎక్కువ బరువులాగా వేసేయకూడదు, అందుకనే ఇట్లా వచ్చింది తీసేయాలి పక్కకి. ఇట్లా జాగ్రత్తగా ఒక లేయర్ అంటే సీడ్ బయటికి రావాలి కదండి, అవంతా బరువులు ఉంటే ఆ సీడ్ అక్కడ వంగిపోవడం అట్లాంటివి అవుతాయి కదా, అందుకని బరువు లేని ఇసుకని కానీ మట్టిని కానీ, లేదంటే మనకి కన్స్ట్రక్షన్ దగ్గర ఇసుక ఉంటుంది కదండి ఆ ఇసుకైనా తెచ్చుకొని ఇట్లా పైలేయర్ వేసుకోవచ్చు అనమాట. అయితే అసలు బరువు కూడా ఉండదు కాబట్టి ఏ గొడవ లేదనమాట. బట్ ఇదైతే పర్వాలేదు, నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు ఇది అలవాటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ధనియా ఉంది కదండి, ఇట్లాగా మనం కొత్తిమీర ధనియాలతో కాకుండా డైరెక్ట్గా మనము పర్చేస్ చేస్తాం కదా మార్కెట్లో, సో అట్లా డైరెక్ట్గా పర్చేస్ చేసినప్పుడు కూడా ఆ కింద కాడలు కట్ చేసి కూడా అది స్టెమ్స్ పెట్టేసుకుంటే అవి కూడా వచ్చేస్తాయండి. ఇంకొకటి ఏంటి అంటే ఇవి కానీ ఏదైనా మనం ఇప్పుడు మార్నింగ్ నానపెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటున్నాం కదా, అలాగే నైట్ నానపెట్టుకొని మార్నింగ్ అయిన తర్వాత ఇప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను మార్నింగ్ నానపెట్టాను కదా, నైట్ మనం స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, అట్లాగా స్ప్రౌట్స్ చేసేసుకొని అలా స్ప్రౌట్స్ని డైరెక్ట్గా కూడా దీంట్లో వేసేస్తే ఇప్పుడు మనకి 4 వీక్స్ అట్లా టైం పడుతుందండి మొక్కలు రావడానికి పైకి వచ్చి కొంచెం కొత్తిమీర రావడానికి. అదే అట్లా మొలకలు అవి వచ్చినవి వేసేస్తాం అనుకోండి 1 వీక్లోనే మీకు కొత్తిమీర రెడీ అయిపోతుంది అనమాట. ఈ 3 ప్రాసెస్లో ఏదైనా కొత్తిమీర వచ్చేస్తుందండి. కొత్తిమీర అనేది చాలా ఈజీ పెంచడం. దాంతోపాటు నేను మీకు ప్రీవియస్గా నేను పుదీనా కూడా వేశాను, ఆ పుదీనా కూడా చూపెడతాను. అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా ఏం చేయలేదు, పచ్చిమిరపకాయ బాగా పండిపోయింది అని చెప్పి ఆ సీడ్స్ అలా తీసేసి ఆ కుండీలో అలా పైకి వేసాను, అంతే వాటర్ పోసాను, అంతే. మొక్కలు చాలా బాగా వచ్చాయి, అవి నేను మీకు ఇప్పుడు చూపెడతాను. ముందైతే దీనికి వాటర్ వేసేస్తాను. వాటర్ వేసేసి ఈ వాటర్ వచ్చి చెప్పాను కదండి వెజిటబుల్స్ అవి ఏమన్నా ఉన్నటప్పుడు అవి పొద్దున్న చేస్తాను కదండి, అది బకెట్లో వేసేసి రాత్రికి ఈవినింగ్ వరకు నానపెట్టేస్తాను. సో దాట్ అవి కొంచెం ఆ నీటిని పీల్చుకొని ఆ నీళ్లు డిఫరెంట్గా అవుతాయన్నమాట, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది ఆ నీటికి. మరి ఎక్కువగా చేయడానికి కూడా చెప్పాను కదండి ఇది అపార్ట్మెంట్స్ కాబట్టి కొంచెం కష్టము. అదే కింద డైరెక్ట్గా నేల అయితే చాలా బాగుంటుంది, ఇంకా బాగా మనము మొక్కలు అవి పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఉన్న దాంతోనే చేసుకోవడం ఎలా అనేది మనము ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇవి ఫస్ట్ స్టెప్ కాబట్టి మనం మనకు వచ్చినట్టుగా మనకి తోచినట్టుగా మనకి వీలైనట్టుగా చేసుకోవాలి. బట్ ఇట్లాగా చిన్న చిన్నగా మనం స్టార్ట్ చేసినా కూడా మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఒకటి పెంచాను, ఒకటి బాగా పెరిగింది, నెక్స్ట్ ఇంకొకటి, అట్లా అట్లా మనకి ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది. సో ఇంటి నిండా గ్రీన్ వస్తుంది అనమాట. ఇల్లు గ్రీన్గా ఉందనుకోండి, ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, కొన్ని రోజులకి పక్షులు వస్తాయి, పక్షులు వచ్చి ఇంకా మొత్తం ఇల్లంతా ఎట్లా ఉంటుందంటే చిన్న సైజ్ గార్డెన్లా ఉంటుంది అనమాట. నేను మీకు చూపెడతాను అండ్ పిచ్చుకల కోసము వాటి కోసం ఏం చేస్తాను అది కూడా. సో ఇంటికి ఈవినింగ్ మార్నింగ్ అయితే పిచ్చుకలు వస్తాయన్నమాట, ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆ సౌండ్స్ కానీ అవి. సో అసలు మర్చిపోలేమన్నమాట, అందుకని నేను మీకు కూడా చూపెడదాము ఒకసారి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూడకపోయినా తెలియకపోయినా చూస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదండి పుదీనా అని జస్ట్ మార్కెట్ నుంచి తెచ్చిన కొమ్మలు వేసారనమాట, అవి భలేగా వస్తున్నాయి చిగుర్లు. జస్ట్ ఆకులన్నీ తీసేసి ఓన్లీ కొమ్మలు వేసానమాట. సో ఇట్లా వచ్చింది, కనిపిస్తుందా, భలే ఉంది కదండి. ఇంట్లో మనం ఇట్లా గ్రో చేసుకుంటే అవి తినడానికి అవ్వకపోయినా సరే అట్లా పెరుగుతూ ఉంటే అబ్బా ఇంట్లో నా చేతితో వేసిన మొక్క భలే పెరిగింది కదా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇదొచ్చి టమాటో అండి, అలాగే పచ్చిమిరపకాయలాగే టమాటో కూడా కుళ్ళిపోతే ఏం చేశానంటే అందులో పడేసానమాట. యాక్చువల్గా బోల్డ్ మొక్కలు వచ్చాయి బట్ ఇలాగ సపరేట్ చేశానమాట. సపరేట్ చేస్తే అన్నీ ఇగోండి ఇక్కడ వచ్చాయి కదా అలా వంగిపోయాయి అనమాట. మేబీ ఏదో ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, మేబీ కొంచెం మర్లీగా నేను సపరేట్ చేసి ఉండొచ్చు. ఇది ఒక్కటే పెరిగింది. అండ్ అలాగే మీకు పచ్చిమిరపకాయ మొక్క కూడా చూపెడతాను. ఇవండి పచ్చిమిరపకాయ మొక్కలు, భలేగా పెరిగాయి కదా. నేను అసలు అయితే మొక్కలు ఏం వేయలేదు, జస్ట్ 2 పచ్చిమిరపకాయలు టమాటో చేసినట్టే మొక్కలో పడేస్తే
గోల్డ్ మొక్కలు వచ్చేసాయి. ఇవి సపరేట్ చేస్తే చక్కగానే పెరిగాయి, కానీ టమాటో ఒక్కటే అట్లా చేసింది. చూడండి అసలు ఎన్ని మొక్కలు వచ్చాయో, 1, 2, 3, 4, నాలుగిట్లో రెండు రెండు మొక్కలు పెట్టాను అనమాట. ఈ తులసి మొక్క ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ విత్తనాలు పడవచ్చాయేమో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా నేనైతే ఇది వేయలేదు అనమాట. సరే చిన్న మొక్క వచ్చింది కదా అని చెప్పి నేను ఇది సపరేట్ చేశాను అనమాట. కానీ నేను ఇది కూడా నేను తులసి మొక్క అనుకున్నాను, కానీ బట్ ఇది తులసి మొక్క కాదండి, దీనికి ఏదో మొగ్గ లాంటిది వచ్చింది. చూడాలి, ఇది చూడడానికి చాలా థిక్గా ఉన్నాయి లీవ్స్. అదే మొక్క కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి అండ్ చెప్పాను కదండి. ఇదిగోండి ఇట్లా కంకిల్లా పెట్టాను అనమాట వరివి. దాన్ని తినడానికి పిచ్చుకలు వస్తాయి, అసలు ఎంత బాగుంటుందంటే. సో అదే ఇన్స్పిరేషన్ నాకు కలిగిందనమాట. సో వీటికే వచ్చాయంటే మొక్కలు పెడితే ఇంకా వస్తాయి కదా అని వాటర్, సమ్మర్లో వాటిల్లో ఇట్లాంటివి పెట్టినా వాటర్ పెట్టినా కూడా మన ఇంటికి పక్షులు వస్తాయి అనమాట. సో అలా పక్షులు వచ్చినప్పుడు కింద మనకి గ్రీన్గా కనిపిస్తూ ఎంత బాగుంటుందో కదా. సో ఆ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అనమాట, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఏదైనా మన చేతితో పెంచుకునే మొక్క పెరిగి మన కళ్ళ ముందు అట్లాగా నవ్వుతున్నట్టుంటే భలే ఉంటుంది కదండి, అది కోసమే ఇట్లా చేస్తున్నాను అనమాట. సో మిగిలిన సీడ్స్ కూడా చిన్న చిన్న వాటిల్లో వేసేసి నేను మీకు లాస్ట్లో చూపెడతాను. సో ఇప్పుడైతే నేను అవన్నీ వేసేస్తాను అనమాట. ఇవి మెంతులు ఇంకా ఉండిపోయాయని పాత కుండీలో వేస్తున్నానండి. సో ఇది చూసారా మట్టి ఎంత బాగుందో, పొడి పొడిగా కాకుండా తడితడిగా కాకుండా కరెక్ట్గా మనకి సాయిల్ ఎలా ఉండాలో అలా ఉంది. ఈ కుండీల్లో అట్లాగా వాటర్ ఎందుకు పోస్తూ ఉండాలంటానంటే, సడన్గా ఇప్పుడు మనం నర్సరీ నుంచి మొక్కలు తెస్తాం, డైరెక్ట్గా నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు కూడా ఇట్లాగే మనము మొక్కలు వేసేసేయకూడదు అనమాట. ఒక 1 వీక్ అయినా వాటికి వాటర్ పోసి అట్లా చేసేలోపు ఈ మట్టిని మనం ఇట్లా చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటికి మన ఎన్విరాన్మెంట్ అది అలవాటు చేసి, మన వాటర్ అది అలవాటు చేసిన తర్వాతే అప్పుడు మనం ఆ మొక్కల్ని మనం పాతాలన్నమాట. లేదు అంటే అవి తొందరగా చచ్చిపోతాయి. అందుకనే చాలా వరకు గార్డెన్ నుంచి అదే నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు చచ్చిపోతున్నాయి అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి రీజను అదే అనమాట. అందుకనే మనం ఎప్పుడూ మనమైనా కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదండి, ఫుడ్ కానీ ఏదైనా. సో అట్లాంటి ఇవి లేకుండా మనము వాటికి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇదే మట్టి, ఈ కుండీలోంచి తీసిన మట్టిని పైన ఇట్లా చల్లేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే దీనికి అలవాటు పడిన మట్టే కాబట్టి రెండింటికి కూడా డిఫరెన్స్ ఉండదన్నమాట అది. సో ఇట్లా అయిన తర్వాత ఇదిగోండి మిగిలిన వాటిల్లో కూడా ఇట్లా వేసేసాను. కంప్లీట్గా ఇదనమాట మొత్తం అంతా మనం తీసుకున్న విత్తనాలన్నీ కూడా ఇట్లా వేసేసుకున్నాము. సో ఇది మీకు మొక్కలు రావడానికి 1 వీక్ పడుతుందండి. మొక్కలు వస్తాయి అంటే చిన్న చిన్న మొలకలు అయితే 3 డేస్లో వచ్చేస్తాయి, మొక్కలు అవ్వడానికి అయితే మీకు 1 వీక్. మొత్తం కొత్తిమీర కొత్తిమీరలాగా మెంతాకు మెంతాకులు అవ్వాలనుకుంటే 3 to 4 weeks అయితే ఈజీగా పడుతుంది. అంతసేపు వెయిట్ చేయాలా, దీనికోసం బయటకు వెళ్ళి కొనేసుకుంటే అయిపోతుంది కదా అంటే, మనం ఇక్కడ ఆర్గానిక్గా పెంచుకుంటున్నాము, అలాగే మన చేత్తో పెంచుకుంటున్నాం మొక్క. సో ఆ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్, ఆ హెల్దీనెస్ ఈజ్ డిఫరెంట్ కదా. అందుకనే నేను ఇట్లాగా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను. అంతే, మీకు తెలియదని కాదు, నాకే తెలుసని కాదు. సో నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను కాబట్టి ఏదైనా కూడా నేను మాట్లాడేస్తాను అనమాట. సో లేదు ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ చెప్పినా ఆర్ ఏదైనా మిస్టేక్ మాట్లాడినా ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇదైతే నేను మళ్ళీ ఒక కొన్ని ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. వీలైతే నేను చెప్పాను కదండి నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అనమాట. కొత్తిమీర నేను డైరెక్ట్గా తెచ్చింది నేను నాటేనని చెప్పాను కదా, ఆ వీడియో నేను ప్రీవియస్గా తీసున్నాను. అది నేను మీకు వీలైతే లాస్ట్లో నేను మీకు ట్యాగ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. అదైతే డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చినదే కొత్తిమీర, దాని పైన లీవ్స్ అవి తీసేసి జస్ట్ ఆ రూట్స్ మాత్రమే వేసానమాట. ఎంత బాగా వచ్చాయో అది కూడా నేను మీకు ఉంటే ష్యూర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఏవైనా డిస్టర్బెన్సెస్ అట్లా వస్తే ఐఎమ్ వెరీ సారీ. ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట, లైవ్లో నేను రికార్డ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడం. యూజువల్గా ఏంటంటే ముందు వీడియో రికార్డ్ చేసేసి సౌండ్స్ అవి లేనప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, అప్పటికి కూడా చిన్న చిన్న నాయిసెస్ అవి వస్తున్నాయి. సో వై నాట్ దిస్ అని చెప్పి ఇది ట్రై చేద్దామని చెప్పి నేను ఇట్లా ట్రై చేశాను. సో హోప్ ఇది బాగా వచ్చిందని అనుకుంటున్నాను, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మొత్తానికి ఇలాగా మా ఇంటికి కొత్త మొక్కలు వచ్చాయన్నమాట. సో నేనైతే వీలైతే షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తానండి, వీక్లీ ఎట్లా గ్రో అయ్యాయని. లేదు అంటే
నెక్స్ట్ వీడియోలో అవి ఎట్లా గ్రో అయ్యాయి అనేది టైం ల్యాప్స్ లాగా కానీ లేదంటే చిన్న చిన్న వీడియోస్గా తీసి కూడా నేను మీకు దాని గ్రోత్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.